ఇటీవల దేశంలోని అన్ని వార్తాపత్రికలు, తర్వాత అన్ని టీవీ ఛానల్స్ కూడా ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో బంగారం దొరికిందని చెప్పి, 3,500 కంటే ఎక్కువ టన్నుల బంగారం దొరికింది, ఇప్పుడు ప్రపంచంలో 2వ అతిపెద్ద బంగారం నిల్వలున్న దేశంగా భారతదేశం గుర్తింపబడుతుందని చెప్పి చాలామంది పోస్ట్ చేశారు. అన్ని వార్తాపత్రికలు రాశాయి, అన్ని టీవీ ఛానల్ కూడా రాశాయి. యూనియన్ మినిస్టర్ అంటే కేంద్ర మంత్రులు కూడా దీని గురించి ట్వీట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇదే కాకుండా చాలామంది దీనికి తర్వాత వేరే విషయాలకు కూడా లింక్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా మనం చూసాం. కొంతమంది అయితే అసలు ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కడుతున్నారు కాబట్టి దేవుడు వచ్చి మనకు ఇది దేవుని లీలగా కొందరు అభివర్ణించారు. ఇంకొంతమంది ఇది బీజేపీ ప్రభుత్వం వచ్చినాక జరుగుతుంది కాబట్టి నిజంగా నరేంద్ర మోడీ గారు పవర్లో ఉన్నందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి అని చెప్పి చాలామంది చాలా రకాలుగా పోస్ట్ చేశారు. కాబట్టి ఎక్సైట్మెంట్ అంతా చాలా తొందరగా ఆవిరైపోయింది. ఎందుకంటే అదే రోజు సాయంత్రం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఏదైతే భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, మైన్స్ మినిస్ట్రీకి సంబంధించి ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఉందో, అసలు మినరల్స్కు వాటికి సంబంధించి ఎక్స్ప్లోరేషను అటన్నిటికీ ఇన్ఛార్జ్గా ఉన్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ సాయంత్రం ఒక క్లారిఫికేషన్ ఇష్యూ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే మీడియాలో వచ్చినట్టు సో ఈ ఉత్తరప్రదేశ్లో సోన్భద్ర జిల్లాలో 3,350 టన్నుల బంగారం నిల్వలు ఏం దొరకలేదు. అసలు అక్కడ ఉన్న మొత్తం మేము 1998 నుంచి 2000 సంవత్సరం మధ్యలో అక్కడ ఉన్న ఎక్స్ప్లోరేషన్ చేశాము. ఆ ఎక్స్ప్లోరేషన్ తేలింది ఏంటంటే మొత్తం నిల్వలు అన్నీ ఒకవేళ కనుక మనం శుద్ధి చేసి చేస్తే 160 కిలోల బంగారం మాత్రమే వస్తుంది. కాబట్టి అది ఎకనామికల్ అంటే ఆర్థికంగా లాభసాటి కాదు కాబట్టి దాని తర్వాత కంటిన్యూ చేయలేదు. ఆ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మేము ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న మైనింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చామని కూడా చెప్పడం మనం చూడొచ్చు. సో కాకపోతే అసలు జిఎస్ఐ ఎప్పుడో 2000 చేసినప్పుడు మీడియా అంతా ఎందుకు రాసింది, అసలు ఈ సమాచారం, అసలు ఈ ఉత్తరప్రదేశ్లో గోల్డ్ మైనింగ్ కోసం ఎక్స్ప్లోరేషన్ ముందు జరిగిందా, జరిగితే ఎక్కడ జరిగింది, అసలు ఎంత బంగారం నిల్వలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, సో మీడియా అంతా కూడా ఏదో ఎవరో చెప్పింది ఎందుకు రాసిండ్రు, అసలు ఇక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో డాక్యుమెంట్స్ ఉన్నాయా, వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ ఎందుకు చేయలేదు, ఇవన్నీ విషయాలు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. అన్నిటికంటే మొదలు మనం అర్థం చేసుకోవాల్సింది అసలు ఈ ఎక్స్ప్లోరేషన్ అంటే బంగారం కానీ వేరే మినరల్ కానీ ఒక దగ్గర నిల్వలు ఉన్నాయని చెప్పి ఎట్లా తెలుస్తుంది, ఎట్లా మొదలవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఉందో మైన్స్ మినిస్ట్రీకి సంబంధించి వాళ్ళు మినరల్ రిసోర్స్ అసెస్మెంట్ చేస్తారు మొత్తం దేశంలో. ఎక్కడెక్కడైతే నిల్వలు ఉండొచ్చు అని వాళ్ళు అనుకుంటారో అక్కడ ఎక్స్ప్లోరేషన్ చేసి ఆ రిపోర్ట్ని సంబంధిత స్టేట్ గవర్నమెంట్కు, తర్వాత వేరే యాక్షన్ కావాలంటే వేరువేరు గవర్నమెంట్ ఏజెన్సీస్కు చేస్తారనమాట. అయితే ఈ మొత్తం ఎక్స్ప్లోరేషన్ మనకు మినరల్స్కి సంబంధించి ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఉంటుందో అది 4 స్టేజుల్లో జరుగుతుంది. దాన్ని యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ క్లాసిఫికేషన్, యూఎన్ఎఫ్సి అని మనం అంటాము, ఆ క్లాసిఫికేషన్ ప్రకారం జరుగుతుంది అనమాట. G1, G2, G3, G4 అని చెప్పి G4 దగ్గర మొదలవుతుంది, తర్వాత ఫైనల్గా నిజంగా కనుక ఉన్నాయని తెలిస్తే G1 వరకు పోయి డీటెయిల్డ్ ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది. అయితే ఈ ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఎక్కడెక్కడైతే ఎక్స్ప్లోరేషన్ జరిగిందో అది ఈ యూఎన్ఎఫ్సి స్టాండర్డ్స్ G3 వరకే జరిగిందని చెప్పడం కూడా మనం అఫీషియల్ డాక్యుమెంట్స్లో చూడవచ్చు. ఈ డాక్యుమెంట్స్ లింక్స్ అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, మీరు అందరూ కూడా చూడవచ్చు. అయితే ప్రతి ఒక్క మినరల్కి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్లోరేషన్ నామ్స్ ఉంటాయి. ఆ నామ్ గోల్డ్కి సంబంధించి అంటే బంగారానికి సంబంధించి నామ్స్ కూడా మనం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ అనే ప్రభుత్వ సంస్థ వెబ్సైట్లో చూడవచ్చు. అది కూడా మీరు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ 160 కేజీల తర్వాత 3,350 టన్నుల అనేది ఎట్లా డిసైడ్ చేస్తారంటే బంగారం క్వాలిటీని బట్టి. ప్రతి బంగారం క్వాలిటీ ఎవరు డిసైడ్ చేస్తారు అనేది చెప్పి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది, వాళ్ళ ప్రకారం ఏంటిదంటే ఒక హై క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ బంగారం అనేది 8 నుంచి 10 గ్రాములు అంటే ఒక టన్ను ఓరు, మనకు గనక ఒక టన్ను గని దొరికితే ముడి పదార్థం దాంట్లో నుంచి టన్నుకు 8 నుంచి 10 గ్రాములు కనుక వస్తే అది మంచి క్వాలిటీది, 1 నుంచి 4 గ్రాములు వస్తే అది లో క్వాలిటీ అని ఈ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పింది. దీన్నే ప్రపంచ దేశాలన్నీ కూడా ఫాలో అవుతాయి అన్నమాట. మనకి యూపీలో ఏవైతే దొరికినాయని ప్రభుత్వం చెప్తున్నదో అంతకుముందు జరిగిన ఎక్స్ప్లోరేషన్లు అన్నీ కూడా మనకు లో క్వాలిటీ వచ్చింది, అన్నిట్లో కూడా టన్నుకు 4 గ్రాముల కంటే తక్కువ డెన్సిటీతో వచ్చింది కాబట్టి ఇది లో క్వాలిటీ. ఇప్పుడు మనం అసలు యూపీలో సోన్భద్ర జిల్లా, ఈ సోన్భద్ర జిల్లాలో సోన్భద్ర ఇక్కడ సోన్భద్ర మీద పేరు మీద కూడా చాలా ఫేక్ న్యూస్ వైరల్ అయింది, ఇదా అసలు పేరులోనే సోనా బంగారం ఉంది కాబట్టి ఇట్లా జరిగిందని చెప్తున్నారు. అసలు సోన్భద్రలో ఏం జరిగిందో చూద్దాం. మనకు జిఎస్ఐ వాళ్ళు క్లారిఫికేషన్లో ఇచ్చినట్టు 1998 నుంచి 2000 ఆ 2 సంవత్సరాల్లో ఫీల్డ్ ఎక్స్ప్లోరేషన్ జరిగిన మాట నిజమే, అది సోన్భద్ర జిల్లాలో సోనాపహారీ తర్వాత ఇంకొన్ని ఏరియాల్లో జరిగిందనమాట. అయితే ఒక లోక్సభలో ప్రభుత్వం ఇచ్చిన ఒక సమాధానాన్ని బట్టి 2001 ఈ సమాధానం ఇచ్చింది, దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చింది ఏంటంటే గుర్హర్ పహార్ అనే బ్లాక్ అంటే ఏదైతే సోన్భద్ర జిల్లాలో ఉన్న గుర్హర్ పహార్ దగ్గర 7 మిలియన్ టన్నుల దొరికిందని చెప్పి దాని క్వాలిటీ 1.28 గ్రాములు పర్ టన్ అని కూడా తెలిసిందన్నమాట. దాంతోపాటు అసలు సోన్భహారీలో ఇంకొన్ని బంగారం గనులు ఉండొచ్చు అనేది 2008
జిఎస్ఐ చేపట్టిన ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్లో చూసింది. అది కూడా ప్రభుత్వం లోక్సభకు చెప్పింది అనమాట. అంతేకాకుండా ఆ సంవత్సరం 2002-03 తర్వాత 2010 తర్వాత కూడా ఆ సోన్భద్ర జిల్లాలోని వేరియస్ ప్లేసెస్లో పర్సోయ్, హర్ది అనేవి వివిధ ప్రాంతాల్లో కూడా జిఎస్ఐ ఇన్వెస్టిగేషన్ చేసినట్టు మనం ప్రభుత్వ డాక్యుమెంట్లో చూడొచ్చు అనమాట. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ అసలు ప్రభుత్వం చేసిన ఎక్స్ప్లోరేషన్లో తేలింది ఏంటి అంటే అసలు ఎంత బంగారం ఉండొచ్చు, అసలు బంగారం కానీ విలువ ఎంత అని మనం చూస్తే జిఎస్ఐ వాళ్ళు బ్రీఫింగ్ బుక్ అని ఎప్పటికప్పుడు పబ్లిష్ చేస్తూ ఉంటారు. అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఒక రీజన్స్ ఉంటాయి, మనకు ఉత్తరప్రదేశ్ ఉత్తర భారతదేశంలో వస్తుంది కాబట్టి నార్థన్ రీజన్కి సంబంధించి ఆ బ్రీఫింగ్ బుక్లో మనం జూన్2018కి సంబంధించిన బ్రీఫింగ్ బుక్లో మనం ఏం చూడొచ్చు అంటే ఉత్తరప్రదేశ్లో సోనా పహారి మనం ఏదైతే ఈ ప్రాంతం గురించి మాట్లాడుకుంటున్నామో అక్కడ 2000 వరకే ఒక 53,000 టన్నులు అంటే 0.053 మిలియన్ టన్స్, ఆ గ్రేడ్ వచ్చి 3.03 గ్రామ్స్ పర్ టన్, అంటే ఒక టన్ను గని కనుక మనం శుద్ధి చేసి అంతా చేస్తే 3 గ్రాముల బంగారం రావచ్చు. అది కూడా యూఎన్ఎఫ్సి G3 అంటే G3 స్టేజ్లో ఉంది, G4 అయిపోయి G3, ఇంకా 2 స్టేజీలు ఇంకా మిగిలి ఉన్నాయని మనం చూడొచ్చు అనమాట. సో దాంట్లో కూడా వచ్చింది. దాని ప్రకారం మనం క్యాలిక్యులేషన్ కనుక చేసి చూస్తే నిజంగా జిఎస్ఐ వాళ్ళు ట్వీట్లో చెప్పినట్టు మొత్తం బంగారం మనకు వచ్చే మొత్తం బంగారం కూడా 160 కేజీలకు మించదు అనమాట. మిగతా ప్లేసెస్లో కూడా మనం హర్ది కానీ పర్సోయ్ కానీ ఇంతకుముందు వివిధ ప్రాంతాల్లో చేసినవి చూస్తే కూడా అక్కడ కూడా చాలా లో క్వాలిటీ, తర్వాత 250 కేజీల కంటే మించదని ప్రభుత్వం లోక్సభలో చెప్పినట్టు కూడా మనం చూడొచ్చు అనమాట. అయితే మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఏం గుర్తించాలంటే ఇక్కడ ఆర్థికంగా వయబుల్ అంటే ఎకనామికలీ వయబుల్ కాదంటారు, ఆర్థికంగా లాభసాటి కాదు ఒకవేళ నిజంగా అక్కడ ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్ చేసినా కూడా. అందుకే ఈ నేషనల్ మినరల్ ఇన్వెంటరీ అని చెప్పి ప్రభుత్వం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక ఇన్వెంటరీ పబ్లిష్ చేసింది. అంటే దేశంలో ఉన్న ఈ మినరల్ మనకు మినరల్స్ ఏంటి, వాటి ఇన్వెంటరీ ఏ రాష్ట్రాల్లో ఎంత ఉంది అని చెప్పి ఇన్వెంటరీ లాంటి బుక్ ఒకటి పబ్లిష్ చేస్తుంది అనమాట ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్. దాంట్లో కూడా ఎక్కడ కూడా అంటే బంగారానికి సంబంధించి ఒక చాప్టర్ ఉంటుంది, అంటే బంగారం దేశంలో ఎక్కడెక్కడ దొరికింది, ఎక్కడెక్కడ గనులు ఉన్నాయని చెప్పి దాంతోపాటు రాష్ట్రాల వారీగా అంటే ఒక ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ ఉందనుకోండి, ఉత్తరప్రదేశ్లో ఎటువంటి మినరల్స్ దొరుకుతాయి, వాటి వాల్యూ ఎంత అదంతా కూడా. సో గోల్డ్ మనకు బంగారానికి సంబంధించిన చాప్టర్లో కానీ లేదా ఉత్తరప్రదేశ్ సంబంధించిన చాప్టర్లో ఎక్కడ కూడా ఈ సోన్భద్ర జిల్లాలో దొరికిన బంగారం గనుల గురించి ఇక్కడెక్కడ కూడా ఇన్వెంటరీలో ఉండదు. దీనికి కారణం ఏంటిదంటే ఒకటి లో క్వాలిటీ కావడం, ఆర్థికంగా లాభసాటి కాదు, ఫీజిబిలిటీ లేదు కాబట్టి ప్రభుత్వం తర్వాత ఫర్దర్ యాక్టివిటీస్ చేయలేదు. దాంతోపాటు ఇవన్నీ కూడా యూఎన్ఎఫ్సి G3 స్టేజ్ అంటే అసలు బేసిక్ మనం ఎక్స్ప్లోరేషన్ స్టేజ్లోనే ఉన్నాం, ఇంకా నిజంగా ఎంత ఉంది ఏంటి అని ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఇది ఇన్వెంటరీలో కూడా ప్లేస్ తగ్గించుకోలేదు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో మనం చూసింది ఏంటి అంటే ఒక రకమైన ఫేక్ న్యూస్ని, ఒక రకమైన మిస్ఇన్ఫర్మేషన్ ఎంత సులువుగా ఎంత ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చు అనేది మనకు మళ్ళీ ఒకసారి ఇది ప్రూవ్ చేసిందంట. ఏదైనా ఒక సెన్సేషన్కి సంబంధించిన ఏదైనా న్యూస్ మనం స్ప్రెడ్ చేయాలనుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు అని చెప్పి అసలు మనం ఇంతవరకు మాట్లాడుకున్న డాక్యుమెంట్స్ కానీ నంబర్స్ కానీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంతా పబ్లిక్ డొమైన్లో అవైలబుల్ ఉంది. అంటే మీకు నాకు స్పెషల్గా ఏం లేదు, మీకు మేము ఇచ్చిన లింక్స్ మీరు చూస్తే మీ అందరు కూడా చూస్తారు, ఆన్లైన్లో వెబ్సైట్లలో ఉంది. మరి ఆ మీడియా సంస్థలు అన్నీ కూడా సింపుల్గా ఒక బేసిక్ రీసెర్చ్ చేస్తే అంతా దొరికేది, అట్లా కాకుండా ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని మొత్తం సెన్సేషన్ చేయడం తర్వాత ప్రభుత్వం వచ్చి మొత్తం ఉత్సాహం మీద నీళ్ళు తెలడం మనం చూసింది. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అది మీడియా అయినా ఎవరైనా కూడా ఇటువంటి సెన్సేషన్ న్యూస్ వచ్చినప్పుడు ఒక స్టెప్ వెనుకకు తీసుకొని బేసిక్ రీసెర్చ్ కనుక మనం చేస్తే తప్పనిసరిగా మనకు తెలుస్తుంది. ఫైనల్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే ఉత్తరప్రదేశ్లో నిజంగా 3,350 టన్నుల బంగారం దొరకలేదు, అది మొత్తం ఫాల్స్ న్యూస్. అసలు మొత్తం ఎస్టిమేషన్ కనుక చూస్తే సోనాపహారి సోన్భద్ర జిల్లాలో సోనాపహారి ఏరియాలో మనకు మొత్తం వచ్చేది కూడా 160 కేజీలు మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాము. మీకు తెలుసా ఈ సిరీస్లో రోజువారీ అంటే ప్రభుత్వానికి సంబంధించిన రోజువారీ విషయాలు, తర్వాత పత్రికలు ప్రకటిస్తున్న విషయాలు, రూల్స్ కానీ చర్చలు కానీ పాలసీకి సంబంధించిన వాటి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్యాక్ట్లీ తెలుగు. ఫ్యాక్ట్లీ తెలుగుకు సబ్స్క్రైబ్ కండి, అప్డేట్లు నోటిఫికేషన్ కావాలంటే మాత్రం ఈ బెల్ ఐకాన్ మీద వస్తాను.